గైస్ ఊరికైతే పోతున్నాం ఫైనల్ గా సెమ్ అయిపోయింది. బుక్కాపురం గైస్ ఫైనల్ పోతున్నాం. లగేజ్ లేవే, లగేజ్ బాయ్స్, ఇది ఒక బ్యాగ్, ఇది ఒక బ్యాగ్, సర్దుకోడు నైట్, సర్దుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్, సర్దుకోడు ఎప్పుడు కొట్లాడేది కాదు పనిలే ఆ పాటలు, ఎప్పుడు కొట్లాడేది కొట్లాడు. వీడియో వీడియో రికార్డ్ ఆల్చింది అని వాళ్ళు ఆపినట్టు బ్రో. హాయ్ చెప్పు బ్రో. పుత్రం గైస్ ఫైనల్ గా తూకు ముందు అది అట్టే తూకు ఉంది, అమ్మ ఇది అట్టే తూకు ఉంది, అది సద్య గాయస్, అది కిడ్నాప్ చేసే బ్యాగ్. అయ్యో భారీగా ఉందిరా మేము అట్లా ఒళ్ళు స్ట్రెస్ అవుతున్నాం గాయస్, చెమటలు పట్టిపోయి స్ట్రైక్ కాదురా, స్ట్రెస్ స్ట్రైక్ కాదు, స్ట్రెస్ స్ట్రైక్ చెప్పరా ఏంది మళ్ళీ, ఇది ఏంది స్ట్రైక్, లగేజ్ స్ట్రైక్, లగేజ్ స్ట్రైక్ కాదురా, లగేజ్ స్ట్రెస్ అవుతున్నాము మొయలాక, చేతులుగా సెట్ అయిపోయినాయి ఎర్రగా. నీకంటే నీ బ్యాగ్ ఎలా ఉందిరా ఎర్రగా చెప్పాలిరా, మన బాధలు చెప్పుకోవాలి వాళ్ళకి, అప్పుడైనా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడతారు. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఏం రాదు చెప్పు చెప్పురా, లేదా చెప్పురా, నేను వాళ్ళు నువ్వు చెప్పు వాళ్ళు సబ్స్క్రైబ్ కొడతారు, సబ్స్క్రైబ్ గట్టి చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. గాయస్ వాడు వానికి రాకపోయినా వాడు ట్రై చేస్తున్నాడు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి, కామెంట్స్ క్లాస్ మన మేడం కదా ఏమో కాలేజ్ ఏం నిజం రా, ఏ మనకు వచ్చింది రా, ఏ వచ్చింది రా ఓలే నేనదే కదా చెప్పిన మేడం కాదంటే యా ఫ్యాకల్టీ యారికి వచ్చినారు ఆటోలో ఫుల్ స్ట్రెస్ అయితే వీటి పైన వస్తున్నాడు, ఏ ఏ పనుకున్నావు అప్పుడే మరే ఐసలింగే సబ్స్క్రైబ్ చేయండి చెమటి వేడి కొట్టి ఆ సినిమా ఆటోలో ఏసీ లేదు, ఫ్యూచర్ జనరేషన్లో ఆటోలు కూడా ఏసీలు పెట్టేస్తాం, వాడు సీఎం అయినది అంటే అంతే, వాడు వార్డు మెంబర్ కూడా గెలిచాడు మన సీఎం కంటే మంచి రెండు చేతిలో డ్రైవింగ్ చేయమంటారు పైన పోరాంగ పత్తు తల్ల అంటే పత్తు తల్ల చాటింగ్ మళ్ళా గాయస్ ఇప్పుడే బస్ ఎక్కినాం పోతున్నాం బస్సులో లగేజ్ గట్టి కొట్టుకోరు రేపు పడితే అంతే బయట పోతుంది. నరేష్ రే సాయి సాయి గారు చూసినాడు నరేష్ నరేష్ అని కంటే అసలు ప్లేస్ లేదండి వాడికి, వాడు ఇరుక్కున్నాడు. ఏ నరేష్ నీ ప్లేస్ లేకపోయినా కూర్చున్నారా, వాడికి కూర్చుని ప్లేస్ లేక వాడు కంటి మీద కూర్చున్నాడు, అక్కడ ప్లేస్ లేదండి కానీ క్రియేట్ చేసుకొని వచ్చినాడు వాడు, వాడు కంటి మీద కూర్చొని అవిలా స్వప్న ముళ్ళు కూర్చోదు రా పాపం. గాయస్ ఇప్పుడు స్టేషన్ రీచ్ అయ్యామన్నమాట, సూట్ కేసు మర్చిపోతాం రేపు లాగ్ తీసుకుంటా. గాయస్ వ్యూ అయితే బాగుంది, ఇప్పుడే స్టేషన్ రీచ్ అయ్యాం. బ్యాగ్ బ్రో ఫుల్ స్ట్రెస్ అవుతున్నావరా నరేష్, ఖాళీ ఉండే అంటే స్వప్న ఒకటే ఇప్పుడు బ్రో తీసుకుంటా బ్రో బ్యాగ్ తీసుకుంటా, నా బ్యాగ్ నేను తీసుకుంటా, మా తెలుగు దింపుకునేలో ఉంటారు అసలు నాకు కడుపు వస్తుంది ఇక్కడ దింపుకురా.
ఎన్ని రా ఎన్ని లగేజీలు రమ్మండి, అదే తీసుకురామండి సర్ది, దీన్ని ఎక్స్పెక్ట్ అయితారా తీసుకో దింపుకోరా జస్ట్ గారు అరే ఇది మందిరా అన్ని లగేజ్ వచ్చినాయి కదా సెక్యూరిటీ ప్లాట్ఫామ్ చూడడం పట్టుకుంటే వద్దు ఉత్తరం అయిపోద్ది ఇంకా అర్థం ఏం పడలేదురా తీసే ఇదే మన కెమెరా అయితే దీంట్లోనే వాళ్ళకి షార్ట్ షూట్ చేస్తున్నాం అర్థమేం పడలేదు మేము అప్పుడే వచ్చినారా ఇదే అందరు అప్పుడే వచ్చింది గైస్ ఇదైతే కోయంబత్తూరు రైల్వే స్టేషన్ అన్నమాట మీరు చెప్పడం మర్చిపోయి అప్పటి నుంచి ఇంటారా ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తారా 3 ప్లాట్ఫామ్ నెంబర్ 3 మన ట్రైన్ అయితే నైట్ 8 o'clock అనమాట లగేజ్ అంతా ఆడ గుడిచి ఆడ పెట్టేసి స్వప్నకు లగేజ్ పెట్టేసి మేము పోయి బయట ఏమన్నా టీ అట్లా తాగుస్తాం ఫుల్ హెడ్ ఎక్కింది బస్సులో వచ్చాము 1 hour పైన పట్టింది బస్సులో అయితే టీ తాగేసి మళ్ళీ వద్దాం స్వప్నకు అంత లగేజ్ పట్టించి ఇంకా మనం వద్దాం ఆ 8:30 వద్దాం అభిల్ ఎక్స్ప్రెషన్ చూడలేదు కాదు నువ్వు లోపల ట్రైన్ వస్తేనే మాకు చెప్పు ఫోన్ చేయి టీ తాగాడు కూర్చుంటాం అట్లా ఇంకా కాదులే అభిల మనం లగేజ్ ఓడని ఎత్తిపోయినా అభిల లగేజ్ పోతుంది అని అభిల ఆడ కూర్చుంటుంది కానీ మన లగేజ్ కోసం పోదురా అంటే ఇంత లగేజ్ ఇంపార్టెంట్ కాదనుకుంటాం బెడ్షీట్ అంటే బెడ్షీట్ అమ్ముకునే హ్యాండ్ బ్యాగ్ కనపడుతున్నావు నీకు అట్లా ఫాల్తాడు ఊరికి అనిపించాలి లేదని పొల్లాచి పొల్లాచి కంటే పోదామా ఏం నియాలకి చూపించాడు అనుకంటే ఈ డాడన్నా మనుషుండే సార్ కూర్చోడు అందులో భయపడుతుంది మళ్ళా వీడు యుద్ధాలు ఎప్పుడు యుద్ధాలు చేసేది వీడు ఏ బాగాలేదు రాలే అది కింద పడుతుంది వీళ్ళు ఆడ కూర్చోపెడదా బ్రో 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 ఆడ కూర్చోపెదా బ్రో మా వాళ్ళు ఊరికే స్ట్రెస్ అవుతారు గాయస్ దాదా ఇక్కడ కూర్చుంద్రా లగేజ్ అంటే జాగ్రత్త పెట్టుకో అంత మంది ఎవరు లగేజ్ తాగుస్తాం తాగుస్తాం మసాజ్ చేపించుకో సాయి చేపించుకో చూడు అట్లా ఏం గంట సేపు ఉంది కాసి వీడు అప్పుడే స్టార్ట్ చేసినాడు అలా ఎంతమంది ఎంతమంది ఎంతసేపు తెల్లారు తెల్లారుండి తెంగదీడా తెల్లారు అంటే బొగు బొగు యాడి వినా బరకడమే బొగు బరుకు బరుకు రా నువ్వు బరుకు వాడా బొక్కవాడు కూర్చొని పోస్తున్నా వీడియో చూస్తున్నాం ఏంది మాట్లాడుతున్నావు లేదు కూర్చొని పోస్తున్నాడు నిలబడి పోస్తున్నాడు అని ఉందా అదే కప్పులు బాగున్నాయి అది కప్పులు బాగున్నాయి తీసుకోదాం ఇంటికి అంటారు ఇంత చిల్లర నా కూడా కాసి మాట్లాడుతున్నాయి 2 టీయర్ అవి వన్ కాఫీ కదా చెప్పింది నెంబర్ 1 బుల్షెట్ గాయ్ దట్ ఫ్లవర్ బాయ్ ఏ రా నీకు లేమండి తెచ్చాడో తేడా వాడు తెచ్చేలో ట్రైన్ పోతుంది తాగరా లెమన్ టీ తాగరా నా కూడా మొన్న పెట్టుకోవాలి ట్రైన్లో అప్పుడు అర్థమైతే ఎక్స్ప్రెషన్ కూడా వాడు కస్టమర్స్ గుర్తు మనం చేసే 50 రూపాయలు పోతాండి కప్పుల్ని కస్టమరే ఇల్లు ఇంతేనా నరేష్ పురోనే ఎంత కట్టేది నరేష్ పురో నువ్వే ఎంత బిల్లు డబ్బులు కట్టు కట్టు డబ్బులు కడుతున్నాడు నరేష్ అన్నే డబ్బులు కడుతున్నాడు
ఏది ఏం చేస్తున్నావు? చిల్లర తీసుకో పాతగా. చిల్లర తీసుకున్నావు అనుకుంటే ఆడ బ్యాగల్లే ఆడు దగ్గర ఉన్నాయా? మీరు ఏమంటారు? ఏమంటారా? అలా తిన్నారు లేదా? అవులే అబ్బా చిప్స్ తీసుకుంటే తీసుకోవాలి. కట్టల్లే స్టోరీ లే అప్పుడు అందా ఓకే. అంగిల్ అంగిల్ 100 రూపాయలు అంగిల్ 100 రూపాయలు అంగిల్ తీసుకోండి గైస్. ఏం బాలు శవాలు మీకు పట్లవి చిప్స్ తీసుకోవాలంట గైస్. మా ఫ్రెండ్కి ఆలు తీసుకో. ఎవరు బ్రో ప్యాకెట్ ఎవరు బ్రో? ఎవరా? ఎట్లా గ్రామ్స్ ఉంటావు? 50 గ్రామ్. అప్పుడు ఫోన్ చేసి పైసా కాల్ మీరైతే తీసుకుంటారా గాయస్? నైట్ ఎగ్రెస్కి అయితే తీసుకున్నాం అంట. నైట్ ఎగ్రెస్ చేసుకున్నాం, దానికోసం అయితే తీసుకున్నాం. తీసుకున్నాం, తీసుకోరా మంది మాజా వేరే అన్న కన్ఫ్యూజ్ అయినాడు అనమాట. ఒకటి మేము బయట తీసుకున్నాం అయితే అన్న ఈడే అనుకున్నాడు, కన్ఫ్యూజ్ అయినాడు. మామూలుగా ఒకసారి గైస్ ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం అనమాట. ఖాళీ ఫ్రీగా ఉంది ట్రైన్ మొత్తం, అంటే బుక్ చేసాం కదా ఫ్రీనే ఉంటుంది. ఐమీన్ క్లీన్ కూడా ఉంది అనమాట బాగా. గైస్ తింటాను ఇప్పుడే చూడండి ఒకసారి. ఇది ఎగ్ రైస్, ఇది చిప్స్, ఇది ఫ్రైడ్ రైస్. వాళ్ళు మా ఫ్రెండ్స్ సరిగా తిన్నాక పతంగా వస్తాం. బాయ్ గైస్. ఇప్పుడే కడప రీచ్ అయ్యాం అనమాట. మేము దిగాల్సింది గుంటకల్లో. కడపలో రీచ్ రీచ్ అయ్యాం బస్. కడపకైతే వచ్చిందండి ఇప్పుడే. రష్ అయితే వివత్సంగా ఉన్నారబ్బా. అసలు ఎగ్జామ్ సిమ్స్ కంప్లీటెడ్ టైం కదా, ఇప్పుడు రష్ అయితే భారీ ఉన్నారు. చూడు జనరల్లో ఒకసారి, ఇక్కడ జనరల్లో ఫుల్ ఉన్నారు. అసలు మా స్లీపర్ కాబట్టి ప్రశాంతంగా వచ్చినాం, కానీ జనరల్ అయితే దేవుడు అంతు. మేమ ఈ కడప స్టేషన్ కంటే మా మధ్యగా స్టేషన్ బాగా వస్తాం. నరేష్ గారిని నంబర్ వన్ బుల్షిట్ గై. నరేష్ గారు నంబర్ వన్ బుల్షిట్ గై. ఆ పక్క పోను ఎక్కడ, ఇప్పుడు రావకు, ఇప్పుడు రావకు రా జనరల్ పో. ఎందుకు ఏం చెక్ చేస్తారు లేని గైస్? ఈ ట్రైన్ అయితే కన్యాకుమారి టు పూణే పోతుంది అనమాట. మీ మధ్యలో కోయంబత్తూరులో ఎక్కినా మళ్ళీ మధ్యలో గుంటకల్లో దిగిపోతాం. గైస్ నరేష్ ఇంకా జస్ట్ అయితే పోతున్నారు. మళ్ళీ కలుద్దాం. బతుకుంటే బతుకుంటే అడిగిపోతారా? బాయ్ గైస్. లగే మా సంగరే. ఓకే బాయ్. బాయ్ గైస్. బాయ్ రా. సీ యూ సూన్. బాయ్ మచ్చా. కార్ తిరుపతిలో లేదా? మాకు ఎలా పోతావు? స్ట్రైట్ కలిపి ఇటు మా ఉండు మా వీళ్ళు బయటకు వస్తారు. ఉండు కలిసి పోండి బయటికి కలిసి. హరిక బాయ్. బాయ్ వీళ్ళు తాడిపత్రలో దిగినారు గైస్. బాయ్ చెప్పు బ్రంగా. బాయ్ బ్రో. బాయ్. బాయ్ బ్రో. మళ్ళీ బతుకుంటాం అడుగుతావు. బాయ్ రా. బాయ్ బ్రోస్. బతుకుంటాం లేదు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మనం. దిగినారు గైస్. ఫైనల్ గా రీచ్ అయ్యాం అనమాట గుంటగల్కి. ఇప్పుడే గైస్ ఇప్పుడే గుంటగల్ అయితే రీచ్ అయ్యా అనమాట. టైం 9:30 అయింది. బండి 1 మినిట్ డైలీ అంతే, రైట్ టైంకి వచ్చింది అండి. షార్ప్ రైట్ టైం. మన ఇండియన్ రైల్వేస్ ఇంత రైట్ టైం రావడం ఫస్ట్ టైం చూస్తున్నా. కరెక్ట్ 9:30 అంటే 9:31కి వచ్చేసింది. సరే గైస్, ఇంతైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.